वेलकम टू मनाचेफ मनम रागी संगटी एला तयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा दानिकी कावाल्सिन पदार्थालु बियम अंडी इवि ओक 1 अवर मुंदु नानबेट्टि पेट्टुकोवाली। ओक टी ग्लासुडु सरिपोतायि। नेनु कोंचेम चेस्तुन्नानु रागी संगटी। मीकु कोंचेम एक्कुव कावाली अनुकुंटे కొంచెం బియ్యం ఎక్కువ తీసుకోండి। ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకొని ఇలా వాటర్ లో నానబెట్టి పెట్టుకున్నాను 1 అవర్ ముందు। ఒక కప్పు రాగి పిండి, ఈ రాగి అంటే ఇది దాదాపు ఒక 100 గ్రామ్స్ ఉంటుంది। ఒక కప్పు రాగి పిండి, ఉప్పు సరిపడా। ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వాటర్ పోసుకోవాలండి। ఈ వాటర్ కి కొలత లేదండి, 1 లీటర్ పైనే పోసాను నేనైతే, ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోండి। ఎక్కువ పోసుకొని బాగా బాయిల్ అవనివ్వాలి। ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని వేసుకోవాలి। కొంచెం వాటర్ ఎక్కువ ఎందుకు తీసుకోమన్నాను అంటే, ఈ వాటర్ మనం రాగి పిండి వేసినప్పుడు వాటర్ ఎక్కువైందంటే కొంచెం వంపి పక్కన పెట్టేసుకోండి। పక్కన పెట్టుకున్నారంటే మీకు టైట్ గా కావాలి అనుకుంటే ఉన్న వాటర్ సరిపోతుంది, లేదు కొంచెం లూజ్ గా కావాలి అనుకుంటే కొంచెం మనం ఆల్్రెడీ వంపి పెట్టుకుంటాం కదా వేడి వాటర్, ఆ వాటర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి। చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం। రాగి సంగటి చేసుకొని రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు నేను అదే విధంగా చూపిస్తున్నాను। ఈ బియ్యం ఉన్నాయి కదా, ఇవి బాగా ఉడకాలి। మనకి అన్నం ఎలా మెత్తబడుతుందో అలా మెత్తబడేదాకా బాగా ఉడకాలి। ఈ విధంగా చేతితో పట్టుకొని చూసారంటే మెత్తగా ఉడికిపోతుందండి మనకి। ఎంత మెత్తగా అంటే మనకి సంగటికి ఉడుకుతుంది చూడండి, ఆ మాదిరిగా మెత్తగా ఉడికిపోవాలి। ఇలా ఉడికిన తర్వాత వాటర్ కొంచెం ఎక్కువ ఉంది చూడండి, ఈ వాటర్ ని కొంచెం మనం గిన్నెలో తీసేసుకోండి। ఈ వాటర్ మనకి తర్వాత యూస్ అవుతాయండి। ఇప్పుడు దాంట్లో ఈ రాగి పిండిని వేసేసి దాన్ని ఏం కలపాల్సిన అవసరం లేదండి, మూత పెట్టేస్తే ఆ రాగి పిండి ఆ వేడికి ఆ ఆవిరికి బాగా మగ్గుతుంది, మగ్గిపోయి చక్కగా ఉడికిపోతుంది। అలా మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి। ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీయండి। దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఈ ఉప్పు దీనికి రాగి సంగటికి ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, చూసి వేసుకోండి। వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలి। ఈ మెత్తగా ఉడికిన అన్నము ఈ రాగి పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలిపి పెట్టుకోవాలి। చూసారా మనకు టైట్ అయిపోయింది చూడండి। ఇప్పుడు మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళను వేసుకోవాలి। దీనిలో చన్నీళ్ళు వేయకూడదండి, ఆ వేడి వాటర్ వేసుకుంటూ బాగా కలిపి పెట్టుకోవాలి। మనకి రాగి సంగటి ఎలా వస్తుందో ఆ విధంగా ఇచ్చేటట్టు బాగా కలిపి పెట్టుకోవాలి। ఈ విధంగా గరిటతో బాగా కలిపి తిప్పుతూ ఉండాలి, అది ఉండగట్టుకోకుండా చూసుకోండి, ఉండగట్టకుండా మీకు వీలైనంత వరకు బాగా కలిపి పెట్టాలి। చూసారు కదా కొంచెం గట్టిగా అయ్యింది, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం। వేడి నీళ్ళు ఇంకొంచెం, అంటే నేను అందుకనే మీకు చెప్పాను ముందుగానే వేడి నీళ్ళు పక్కన పెట్టుకోండి, వాటర్ ఎక్కువ పడుతుందండి దీనికి। వేడి నీళ్ళు కాచుకొని పక్కన పెట్టుకున్నారంటే ఇలా కలిపి పెట్టుకుంటూ కొంచెం కొంచెం ఆ వేడి నీళ్ళు పోసుకుంటూ తిప్పుకున్నారంటే మనకి ఈజీగా ఉంటుంది రాగి సంగటి।
ఈ విధంగా చూసారు కదా మనకి ఇలా ముద్దలాగా గట్టిగా వస్తే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం పిండి బాగా ఉడకాలి కదండి అందుకని స్టవ్ మీద సిమ్ లో పెట్టి ఇంకొక 2 3 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి ఒక 2 3 నిమిషాలు ఇలా వదిలేసి మూత పెట్టేసుకుంటే ఆ ఆవిరికి పిండి ఇంకా కొంచెం బాగా ఉడుకుతుంది మనకి సాఫ్ట్నెస్ వస్తుంది ఈ రాగి సంగటి చాలా స్మూత్ గా వస్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి పెట్టుకోండి చూడండి ఇందాకటి కంటే ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మనకి సాఫ్ట్ గా అయిపోయింది చూడండి రాగి సంగటి ఈ విధంగా వస్తే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి చూసారు కదా వేడి వేడి రాగి సంగటి ఇది వేడి వేడిగా నాటుకోడి పులుసులో గాని చేపల పులుసులో గాని చికెన్ పులుసులో గాని చాలా టేస్ట్ గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రాగి సంగటి చేసుకోవడానికి రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పినట్లు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ మనా చెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి